పూసినా కాసిన అండి ఏమండి ఆ డబ్బులు నాకు ఎందుకండి మా బతకాలి ఆ పింఛన్ మీద నాకు కూడా పింఛన్ వచ్చి ఇద్దరం కలిపి పద్దుతామండి పింఛన్ అయ్యో ఎక్కడొచ్చేది రాదు పెద్దమ్మ ఇంకేడ పిచ్చుకాల ఉన్నాడు ఈయనక ఏమండి ఎక్కొచ్చేదండి నువ్వు సత్యం వచ్చిద్దండి ఏమండి నాకే కాదండి మొగుడు తెచ్చిన వాడకాల మూడు నెలలకే పింఛన్ వస్తుంది ఏమి సంతోషం ఉందో ఏళ్ళు బతకాలండి మరి పైన ఎవరి తరపులో మూడేళ్ళు అవుతాయండి పింఛన్ పాస్ నువ్వు వస్తావని రమ్మంటా లంచబక్కడ నువ్వు మాత్రం పావు తేడా ఉండమంటుందండి బాగా ఉండమంటుందండి సరిపోయింది ఉండమంటే ఏం చేస్తావు ఎంత ఇప్పుడు ఏం చేస్తా అదో గది కాకపోతే రావు ఇదో చేయలేదు సత్తమ్మా రాదా పెద్దమ్మ ఎంతున్నాను ఆయన కనుక నువ్వు జపం తప్పాలని తీసుకొస్తా ఏదో మీరు బాగా బాగా తయారవుతారు పడుతుంది చెప్పొచ్చుగా పడుతుంటే మనం అవుతాం మనం అవుతున్నారు అవ్వండి ఒప్పుడు చేసుకుని చేసుకోవచ్చు నువ్వు మరి ఆయన చెప్పింది మీరు కదా సన్నది ముడుతున్నారండి ఇప్పుడు వచ్చింది ఎల్లు నువ్వు కనుక ఇల్లరికి ఒప్పుకొని వచ్చావో చేతులు జబ్బు ఇదంతా కూడా ఇల్లరికి ఇస్తారేమో కొడుకు అనుకుంటున్నాను ఇల్లరికి ఇష్టలేదు నేను అలాడు గగ్గానికి ఇంటి పెడుతున్నా చూపెట్టావు నా కుమార్తె దాన్ని చూపెడతావు వచ్చిందని ఇల్లు వచ్చినమ్మా నేను వచ్చిన దాన్ని అర్థానికి వచ్చాను ఎందుకు దేనికి వచ్చాను తెలుసా లక్ష్మీ తిరుపతి ఎవరు రాత పెద్దమ్మా ఎవరు నా మేనపాడలో నా రక్త సంబంధం ఈ రోజే మన గ్రామ కరణం గారిని మునుసూపు గారిని పిలిపించి మన ఊరు చూడు ఆ రచ్చబండ కాడు మీటింగ్ పెట్టి సాగరయ్య మీటింగ్ పెట్టి లక్ష్మీ తిరుపతి నా పడగ చేసుకుని గోపరి పెళ్ళి అంటారు
కళాశివరామ గారు సినిమా లేక మాత్రం కొనుగోలు చేస్తారని చెప్పి ఇంత బ్రాహ్మణుడు నుంచి శ్రీకృష్ణ గోపాలస్వామి లగ్నపత్రం ఏమన్నారు అందరూ
చక్కగా పెళ్లికి మార్చం చేసి పూజా మందిరంలో కూర్చొని పెట్టి గబరి పూజ చేస్తూ వింద్రకేలాద్రి మీద ఉన్న ఆ యొక్క దుర్గమ్మ తల్లిని కూడా ఈ విధముగా చాలిస్తూ ఉన్నదయ్యా. జాయ్ విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, జాయ్ విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి.
సాయినాథ్ మహారాజ్ కి జై. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భక్తుకు మనవి. మరి మైక్ అడ్రస్ కూడా గుంటూరు జిల్లా రేపల్ల వాస్తవీయులు శ్రీ లక్ష్మీ సంస్కృతి బురగతను అధినేత గాన కోకిల్ల.